కనిపిస్తున్నారా? ఇది భయంరా? భయం ఎందుకే? అరే నీకు తెలియదురా, మనులే గుట్కలు బుక్కుండా ఎక్కడ పడితే అక్కడ ఉంచుట్లో నేనే నెంబర్ వన్ అని ఆ ఏడీడీ టీంలో తెలిసిందని నాకు మొన్నటి నుంచి దారి ఉంచుకుంటుందిరా. నాకు ఇదే భయం అవుతుంది మొన్నటి నుంచి. కానీ ఒక విషయం చెప్పన్నారా, ఈ ఎక్కడ పడితే అక్కడ ఉంచుడు, ఈ గుట్కలు బుక్కుడు బంద్ చేసి అలా టాప్ 10 లిస్ట్లోకి వెళ్ళి నేను బయటపడతాను చూడరా, ఖచ్చితంగా బయటపడతాను. ఓ గదానికే భయపడుతున్నావా? ఎక్కడ పడ అక్కడ గుట్కలు ఉంచుట్లో నెంబర్ వన్ మల్లిగాడు ఎల్లిగాడు వాళ్ళు బంద్ చేసి నిన్ను నెంబర్ వన్ పెట్టింది. అది బంద్ చేసినారా? అది బంద్ చేసి రే, బంద్ చేసి నిన్నే నెంబర్ వన్ పెట్టిర్రు ఇప్పుడు. అరే మనూళ్ళకి గడు కటగింది నవీన్ గాడు, వాడు రోజు 10 అక్కల నుంచి కూడా గలీజ్ గలీజ్ చేస్తారా వాడు. వాడికి పాడ మంచి లేక వాడు బంద్ చేసి నెల రోజులు అవుతుంది. ఒకటి చెప్తలేవేంద్రా, ఇది ఒకటే గుట్కరా, ఇక నేను మళ్ళీ బుక్కరా, ఇదే లాస్ట్ గుట్కరా. రేపటి నుంచి నేను గుట్క కాదు ఊంచుడు, మొత్తం బంద్ చేస్తారా, మొత్తం సర్వం బంద్ చేస్తారు, బంద్ చేయకుండా చూడరా. నీ ఇష్టం పో. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నాకు 2006 పాదరత లిస్ట్ కావాలి సార్. దేనికి? ఎవరు మీరు? సార్ ఈ మధ్య మీరు ఎడిట్ గురించి విన్నారు కదా, దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నా. నువ్వు పంచాయత్ డీల్ చేసే పెద్ద అంశంలో ప్రెసిడెంట్వా? కా సార్. ఎవరు మీరు? సభ్యునివా? కా సార్. మరి ఎవరయ్యా నువ్వు? సార్ నేను ఆ ఊరు శుంకర్ని. శుంకరివా? శుంకర్వి మా స్టూడెంట్స్ అనుమానిస్తున్నావా? మా స్టూడెంట్స్ జెమ్స్ అయ్యా? జెమ్స్ సార్ ప్లీజ్ సార్ కొద్ది హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఆగు ఒక నిమిషం ఉండు, నేను మీ సార్ ఫోన్ చేస్తా. ఎవరికి సార్? మీ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తా. వద్దు సార్, నేను చూసుకుంటా. సార్ ఎవరు చేసే పనికైనా ముందుగా రెస్పెక్ట్ చేయండి, నేర్చుకోండి. తాగి బొర్రె పెద్ద మనుషులకు ఇచ్చే రెస్పెక్ట్ సిన్సియర్గా పనిచేసే శుంకర్లకు ఇస్తలేదు. ఏం మనుషులు సార్, భలే సిస్టమ్ ఉంది. పోయినసారి డేట్ చెప్పిండు, ఈసారి టైం కూడా చెప్పిండు. పో, వాడు మన చేతికి దొరకడు దేవుడే. మన 10 మంది బాణి దొరకకుండా గిట్లనే కిడ్నాప్ చేసుకుంటా పోతే మనం ఉన్నా లేకున్నా ఒకటే అనుకుంటారు జనాలు. వాళ్ళని ఏదన్నా ఒకటి చేద్దాం ప్రెసిడెంట్ సాబ్. అరే ఏముందా, వెరీ సింపుల్. ఊళ్ళో ఎవరైతే ఫుల్గా తాగుతారో మొదటి 10 మంది తీసుకొచ్చి కొట్టాలు వేసి తాళం వేద్దాం. అయ్యా మంచిగానే ఉంది, కానీ అలాని గుర్తుపట్టడం ఎట్లా? అరే ఏముంది, ఊళ్ళో దప్ప దాటిద్దాం. ఎవరు ఫుల్గా బీర్ లాగి ఒళ్ళు పెడతారా అని దప్ప దాటిద్దాం. అచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇద్దాం. మా అంటే 5 కూడా అత్తరు కావచ్చు. తీసుకుపోయి కొట్టాలు వేద్దాం, తాళం వేద్దాం. అయిపోయా? ఇది మంచిగా ఉంది. ఓకే ఓకే, నేను చూసుకుంటా. ఈసారి దొరకడు అవ్వను, వాని సంగతి చూసుడే. అంతేనా? వేద్దాం దప్ప దాటి. ఇంట్లో బయట తాగిలో లేచేవాళ్ళు వాళ్ళ వివరాలతో పంచాయత్ ఆఫీస్ కాడికి వస్తే పంచాయత్ పెద్ద మనుషులు ఏడిటోల నుంచి రక్షణ కల్పిస్తారంట. ఏడిటోలతో తలకే అవుతుంది ఆయనకు. పెద్ద మనిషి, మన ఆఫీస్ ఇంతమంది ఎప్పుడు రాలే? ఇంతమంది వచ్చి రోలే వీళ్ళందరూ. అదే మనం దప్ప దాటిచ్చినాం కదా, వీళ్ళే మోస్ట్ వాంటెడ్ డ్రింకర్స్. సార్ సార్, నేనైతే తాగి పిల్లని కొట్టే, భార్య కొట్టే, పిల్లలు కొట్టుడే, అదేనా పని అయింది? పేన అంటే ఏంటి? నా పిల్లని గెరక, బాధ అంటే ఏంటి? నా భార్య గెరక. తాగచ్చి ఇంటికి లేకపోతే నాకు మనసులో పట్టా సార్, భార్యను కొట్టడం నెంబర్ వన్ నేనే, నాకు సార్ సెక్యూరిటీ.
సార్ తాగచ్చి పైసలు లేకపోతే మా తాతను కొడతా, ఎవడైనా అడ్డత్తే ఆన్ తాతను కొడతా సార్. మనసున వాటికి బదులు లొల్లి లొల్లి అయితే సార్. నేనే నెంబర్ వన్ సార్, నేనే నెంబర్ వన్ సార్. నాకు ఇగురు సెక్యూరిటీ సార్. నాకేంటా సెక్యూరిటీ? లైట్ తాగి అమ్మాయిలకు లైటింగ్ కొడతా సార్, ఫుల్ తాగి మా కాలేజ్ పోరికి కన్ను కొడతా సార్, ఓసి ఆఫ్ తాగి ఆంటికి ఓయేస్తా సార్. నేను మా ఊళ్ళో నేనే సార్ తోపు. నాకేంటా సెక్యూరిటీ? ఏ సారు, ఊళ్ళో గింత మంది ఆడేటోళ్ళు, గింత మంది వాళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారా? ఏ నువ్వు మీ కొడుకు అతను కలిగే వస్తుందా అని ప్రెసిడెంట్ సాబ్, ఏడిటి వాళ్ళు మనం మోసం చేసిర్రు. ఈసారి తాగేటోళ్ళు కాదట, సున్నం తంపాకి వేసుకుని ఊరంతా ఖరాబ్ చేస్తే చూసినా వాళ్ళని గిడ్డ పెడతారట. సార్ నాకు లైటింగ్ కొట్టుడు తెలియదు సార్, నాకు లైట్ బీరా తెలియదు సార్. నేను తాగి అసలు తక్కువ సార్, నేను చాలా మంచోడు సార్. నేను కాదు సార్. సార్ మా తాతని నాకు ప్రాణం సార్, తాగటం నెంబర్ వన్ కావచ్చు కానీ మా తాతని కొట్టుడు నెంబర్ వన్ కాదు సార్. సార్ నేనైతే భార్య నేను మంచిగా చూసుకుంటావు, కట్టుకునే దాన్ని కళ్ళ కాదుకుంటా, లవర్ని అయితే ఏమన్నా సార్. నేను చాలా మంచోడు సార్, దునియాలని ఆశ ఉండి మొగోడు దొరకడు సార్. ఏ సున్నం తంబాకు బుక్ అదని చెప్పినా, అవసరమైతే వక్క పొట్లాలు బుక్కు. సున్నం తంబాకు నేను నడుస్తుండే బుక్కుతన్నా, ఇలా నువ్వు బంద్ పెట్టవంటే బంద్ పెట్టా. సున్నం తంబాకు బాగానే ఖరీదు ఉందా? ఇంతంత ఓలన్న నడుచుకుంటే ఇంత పెట్టవంటే పెడితే వేసుకుంటే ఎంత కిక్ ఎక్కుద్దో నీకు తెలుసా? ఇగో నేను నీకు ఇత్త వేసుకొని బుక్ చూడు. ఇప్పుడు కిక్ ఎక్కితే కావచ్చు, తర్వాత నువ్వు పాడెక్కుతావు. నేను పాడెక్కినా బంద్ చేయ. సరే సున్నం తంబాకు బుక్ కానీ నీ కొడుకు మీద ఒట్టేస్తే నేను ఇడిచి పెడతా. నా కొడుకు మీద ఒట్టేయ్యా. నేను ఎట్టేయని చెప్పినా? నా కొడుకును పక్క చెట్టి కొడుకు మీద ఒట్టేసిన, ఇంకా నా కొడుకు మీద ఒట్టే ఇడిచి పెడతా. కానీ ఈ ఏడీ టీం గురించి కానీ నా గురించి కానీ బయట చెప్పానని నీ మీద ఒట్టేసుకో. నా వినేసుకో, నీ విన్నే ఒట్టేస్తా నేను చెప్పానని. సరే పో, పోతాన్నా. ఇగో పోయినసారి 5 కార ప్యాకెట్లు, 10 డబల్ రొట్లు, ఈసారి చిప్స్ పద. 5 ఇచ్చినావు కానీ యాదకుందా లేదా? యాదికుందా అన్న, మన ఊర్లో ఎన్ని షాపులు నేను చెప్పే? దగ్గర దగ్గర 10-15 ఉంటాయి. దగ్గర 10-15 అన్న, మన ఊర్లో మొత్తం 22 షాపులు ఉన్నాయి అన్న. మన ఊర్లో ఎన్ని షాపులు ఉన్నాయి? నీకే యాదికి లేదు, నన్ను యాదికుందా అంటున్నావే. మహేష్ అన్న, మన మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి దగ్గర 25 షాపులు ఉన్నాయి. ఈ 25 షాపులలో 5 పాన్ డబ్బాలు, 10 హోల్సేల్ షాపులు, 10 నార్మల్ కిరణం జనరల్ స్టోర్స్. ఈ షాపులు అన్నిటికీ నేనే సామాన్ సరఫరా చేస్తా. సిగరెట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, గిప్స్, గురికిలే గిరికిలే అన్నీ నేనే ఇస్తా. ఏ షాపులో ఏమి ఇచ్చినా అన్నీ నా బుక్కులు రాసి పెట్టుంటాయి. చదువుకుని తక్కువైనా సరే బుక్కుల కంటే ఎక్కువ నా మైండ్లో ఎక్కువ యాదుకుంటాయి. ఇవన్నీ యాదుకుండే నాకు ఏమి ఇచ్చినా యాదుకులే అంటున్నాను. అంతెందుకు మహేశానా, పోయినసారి 5 కార ప్యాకెట్లు, 10 డబ్బు ప్యాకెట్ ఇచ్చిపోయినా. అంతకు మొన్న 4 సిగరెట్ డబ్బాలు, 4 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిపోయినా. నెల కిందట ఇదే రోజు ఇదే వారము 4 చిప్స్ ప్యాకెట్ ఇచ్చిపోయాను. మహేష్ అన్న ఎదుగల మనిషి, నాది కానీ పైసా నాకు ఒక్క రూపాయి అద్దే. ఆ పిల్లగాడు 10 ప్యాకెట్లు ఇచ్చిండు, నీకు యాదకు లేదేమో తీరా. అది లెక్క నెలాకరత్త పైసలు అడిగిపెట్టు. Thank you.
ఎవ మొన్ననే కదా నీకు ఏడిటి వాళ్ళు నేను కిడ్నాప్ చేసి తంబాకు తినేదానికి అంత గట్టి వార్నింగ్ ఇచ్చి చెప్పారు. అయినా కానీ నువ్వు మారావే తినద్దంటానేవరా ఎందుకు తినకుంటారా ఎన్ కడిసింది తిన్నా నేను నా అడుసుందే తింటానా నా పానం ఆగది నేను చాటికే తింటానా ఎవరు చూస్తారు రావతలు లచ్చి ఎవరు చూస్తలేరు నువ్వు లొల్లి పెడతానా ఎందుకు పెడతానవరా మాధు. అరే ఎప్పటి మనం ఇట్లా సాటుగానే రాదాం రా. అవునా అన్న? అయినా కన్నా గుండె దడుక్కుమంటుంది. మనం దావతలేమని అందరికి చెప్పినాగానే ఏం దొరకమా అని మనం. అరే ఏమవుతుంది రా, మొన్ననక పెద్ద మనుషుల ఆఫీస్ దగ్గరకు అన్నీ చెప్పినావు, ఏమన్నా చేసిర్రా? గంతేరక ఏటీటి కానీ ఏమన్నారు? తాగు నువ్వు. ఏ వద్దు, ఈ పాత పడ్డ బిల్డింగ్లకు కూడా వస్తారా? ఒకవేళ వచ్చిర్రా అనుకో, బాంచం దొరా నీ కాలు మోక్తేనే పట్టేలా ఇడిచి పెట్టాను. అలా మనిషి అన్న వాడు ఇవ్వడానికి ఇడిచి పెడతాడు. ఆయన తర్వాత మళ్ళా తెల్లారి పెగ్గెత్త అయిపోయింది. అరే నేనైతే బీరు ముట్టుకోవద్దు అనుకున్నా, కానీ పట్టుకోని తాగుతున్నారా? అరే చూసుంటి ఏడిటి బీరీటి ఎన్ని వచ్చినా మనం ఏం చేయలేవురా. అరే మూసల్లానే ఏం చేయలేదు మనం, యూత్ మనం ఏం చేస్తాయిరా? మా అంటే పట్టుకొని కొడతారు కావచ్చు, ఇచ్చే తీస్తారు, అంతకు మించైతే ఏం చేయరు. మనకు సిగ్గు మానవ అయితే అస్సలు లేదురా. మనకెందుకురా మానాలు సిగ్గు? అరే మా బామ్మకి ఫోన్ చేస్తున్నాడు రా. మళ్ళా అరే నేను మళ్ళా సార్. అరే మెల్లవు మళ్ళా కాల్లో చేస్తుంది. అమ్మా పెద్ద మనిషి వీళ్ళు మళ్ళా కిడ్నాప్ మొదలు పెట్టిర్రు. ఇప్పుడు నా దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏమైనా చంద్రాలు సప్పుడు చేయవు. కాదే మొన్న తాగేటోళ్ళు రమ్మంట వచ్చారు, ఇప్పుడు దొంగతనంగా తాగేటోళ్ళు రమ్మంటే అత్తరా అసలు? ఎంతైనా ఈ తాగుడు బంద్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారే, వీళ్ళని దొరకవట్టుడు సింపులేనే. అమ్మో నువ్వు అట్ట అనుకోకు, వాళ్ళు బుడింగల్ లెక్క. తాగేటోళ్ళు దొరకవట్టచ్చు కానీ తాగుడు బంద్ చేసిన అని చెప్పి దొంగతనం దావతలు చూసినావా? పెద్ద చోరుగాలు వాళ్ళు అస్సలు దొరకరు.